మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు కానుగ కషాయం ఎలా తయారు చేసుకోవాలి అలాగే కానుగ కషాయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కానుగ చెట్టు అనేది పల్లెల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే కానుగ చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని రకాల రోగాలకి అలాగే అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సోరియాసిస్ గజ్జి తామర ఇటువంటి చర్మ సమస్యలు కూడా మనకు చాలా సులభంగా తగ్గిపోతాయి ముఖ్యంగా అప్పటి కాలంలో ట్రైన్లలో ఇలా పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ దంతాలు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వేప పుల్లలు కానుగ పుల్లలు అలాగే చింత చెట్టు పుల్లలు ఇటువంటివి వాళ్ళు దంత దావనం అంటే పళ్ళు తోముకునే వాళ్ళు దీనివల్ల వాళ్ళ పండ్లు అనేది చాలా గట్టిగా నూరేళ్ల పాటు ఉండేటివి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు చూస్తూ ఉన్నాము చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అతి చిన్న వయసులోనే పండ్లు ఊడిపోవడము అలాగే పండ్లు మళ్ళీ వేపించుకోవడము ఇలా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే మనం వాడుతూ ఉన్నటువంటి పేస్ట్లు ఇంకా ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల మీరు గమనిస్తూ ఉంటే సిటీలలో ప్రతి ఒక్క వీధికి కూడా ఒక డెంటల్ హాస్పిటల్స్ వచ్చేసాయి చూడండి ఇప్పుడు మనము కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూస్తూ ఉన్నారు ముందుగా మనము ఒక చిన్న పాన్ తీసుకొని అందులో వాటర్ని హీట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మనకు కానుగ ఆకులండి చూసారు కదా మొదట్లోనే మీరు కానుగ చెట్టు నుంచి ఫ్రెష్గా తెంపుకొని వచ్చేసాను ఇప్పుడు మనము మంచి వాటర్లో క్లీన్ చేసుకొని బాగా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసుకొని మరగగాంచుకోవాలి ఇలా బాగా మరగగాచుకున్నటువంటి వాటర్ అనేది వన్ గ్లాస్ వేసాం కదా హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్లో మీకు మంచి హెల్త్ వీడియోస్ ఉన్నాయి అలాగే రీసెంట్గా మంచి మంచి హెల్త్ కషాయాలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయచ్చు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇప్పుడు కషాయం అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేసి మనము ఒక కప్కి సపరేట్ చేసేసుకోవాలి ఇలా మనము సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదా అంటే ఇలాగే తీసుకుంటే చాలా మంచిదండి చూడండి నాన్నగారికి డైలీ ఒక కషాయం అనేది చేపిస్తూ ఉన్నాను ఈ కషాయం అనేది సప్తపత్ర కషాయాలలో కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు చూడండి వేడి వేడిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం కాఫీ టీ బదులు ఇటువంటి కషాయాలని తీసుకుంటే ఈ సిచ్యువేషన్స్లో చాలా హెల్తీగా ఉంటాము ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్